కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీలో వ్యవస్థాగత మార్పులతో సంబంధం ఉండేలా 2023లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులకు మోదీ సర్కారుకు ఇదే చివరి అవకాశంగా భావించవచ్చు. 2023లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా మంత్రివర్గంలో మార్పులుండే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును బట్టి కాకుండా అర్హులైన ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడానికి మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వారిని పార్టీ సంస్థాగత పని కోసం వాడుకోవడాన్ని బట్టి కూడా కేబినెట్ ప్రక్షాళన ఉండనుంది. మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2022 జూన్8న ముఖ్యమైన నేతలుగా పేరొందిన వారు సహా 12 మంది మంత్రులను మార్చారు. ఈసారి కూడా కేబినెట్లో మార్పులు అదే తరహాలో ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. లోక్సభ ఎంపీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కీలక బాధ్యతలను కూడా కట్టబెడతారని భావిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన దృష్ట్యా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు మంత్రివర్గ మార్పు సమయంలో ప్రతిఫలం దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ పార్టీకి ఘన విజయం లభించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవడానికి ఇదేమీ ఆటంకం కాబోదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయమై రాష్ట్రాల నాయకులు పార్టీ కీలక నేతలతో పార్టీ అధినాయకత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిందని తెలుస్తోంది. ఎంతమంది మహిళలకు రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి కేబినెట్లో అవకాశం కల్పించాలనే విషయాన్ని కూడా చర్చించారని తెలుస్తోంది. ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై ఇప్పటికే అగ్రనేతలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గ వ్యవస్థీకరణలో రాష్ట్రానికి కూడా ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. బీజేపీకి తెలంగాణ నుంచి 4 ఎంపీలు ఉండగా ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదివాసీ ఎంపీ సోయం బాపురావుల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేకపోలేదు.